హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను హనుమాన్ మూవీలో అమృత ఉంటుంది కదా హీరోయిన్, తన లుక్ని క్రియేట్ చేద్దామని స్టార్ట్ చేసిన. అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా నాకైతే తెలీదు, మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. 0.1% అయినా మ్యాచ్ అయిందా లేదా అనేసి నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మేకప్ వచ్చేసి నేను పెద్దగా నాకు తెలిసిన మేకప్ నేను వేసుకున్నా. సో ఐ థింక్ నాకన్నా బెటర్గా చాలామంది మేకప్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశారు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఈ లుక్ని. సో నేను వచ్చేసి సింపుల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత సన్స్క్రీన్లోనే నేను ఫౌండేషన్ మిక్స్ చేసి అప్లై చేసుకున్నా. అది ఎందుకంటే ఒకటి ఈజీ టు బ్లెండ్, అంత తొందరగా బ్లెండ్ చేసేస్తాం కాబట్టి నేను ఎప్పుడు అలానే చేస్తా. తర్వాత లైట్గా కన్సీలర్ అప్లై చేసుకున్నా. బ్లష్ వచ్చేసి నా స్కిన్ టోన్కి చాలా లైట్గా కనిపించేలాగా అప్లై చేసిన. ఐ థింక్ మీకు ఇక్కడ అంత క్లారిటీగా కనిపించట్లేదు. అలాగే తన లుక్స్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఐబ్రోస్, బింది అండ్ ఐలైనర్ అన్నమాట. సో నేను ఐబ్రోస్ కొంచెం లైట్గా ఫిల్ చేసుకున్నా. ఫిల్ చేసిన తర్వాత నాకు ఐలైనర్ ఇలా మొబైల్లో చూసి అప్లై చేసుకోవడం రాదు కాబట్టి నేను సపరేట్గా మిర్రర్లో వెళ్ళి చూసి అప్లై చేసుకొని వచ్చాను. సో హైలైటర్ వచ్చేసి లైట్గా అప్లై చేసుకున్నాను నోస్ దగ్గర అండ్ చీక్స్ బోన్ దగ్గర, సో దట్ వీడియోలో కొంచెం షైన్ కనిపిస్తుందని. ఇంకా ఐ షాడో వచ్చేసి నేను సింపుల్గా బ్రౌన్ కలర్ అప్లై చేసిన. అది కూడా వీడియోలో అంత కనిపించదు, బట్ డైరెక్ట్గా చూసినప్పుడు అది లైట్గా ఎఫెక్టివ్ ఇస్తుంది అన్నమాట. అంటే మన మేకప్ ఏం పెద్దగా అప్లై చేసినట్టు ఏమి ఉండదు. సో నేను ఇప్పుడు ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను ఇంకా మంచి లైటింగ్లో. ఐ థింక్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. సో ఇది నా లుక్. ఇది అయిన తర్వాత నేను ఇంకా లిప్స్టిక్ వచ్చేసి నా యొక్క అదే అప్లై చేసిన, కొంచెం రెడ్డిష్ కలర్ ఉంటుంది. ఇది కూడా తన లిప్స్టిక్ కూడా అంత బోల్డ్గా ఏమి ఉండదు. హెయిర్ స్టైల్కి వచ్చేసి తను 2 టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్ వేసుకుంటుంది యూజువల్గా, ఒకటి ట్విస్టెడ్, ఇంకొకటి ఫ్రంట్లో బ్రైడ్ వేసుకుంటుంది అనమాట. సో నేను ఫ్రంట్లో కొంచెం జడ్లాగా వేసుకొని ట్రై చేద్దామని ట్రై చేసిన. ఐ థింక్ ఇలాంటి హెయిర్ స్టైల్ ఒకటి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇంతకుముందే. సో మీకు డీటెయిల్గా కావాలంటే వెళ్ళి అక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఫస్ట్ 3 పార్టీషన్స్ తీసుకొని నార్మల్ జడ వేసుకునేలాగా వేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అల్లుకున్న తర్వాత మనం ఫ్రంట్లో ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ హెయిర్ని అందులో మింగిల్ చేసుకొని మనం జడేసుకునేలాగా వేసుకుంటూ వెళ్ళాలి. సో 2 సైడ్ అలా వేసుకునిన తర్వాత వెనకాల కొంచెం హెయిర్ లిఫ్ట్ చేసి దీన్ని హెయిర్ బ్యాండ్తో టై చేసుకోవాలన్నమాట. సో అప్పుడు వెనకాల మనకు వియర్డ్గా కనిపించదు. ఆ టిక్ని అంటే ఆ టిక్ని కూడా నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో మీరు దాన్ని కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఇలా హెయిర్ వేసుకున్న తర్వాత నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. సో హెయిర్ స్టైల్ ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నాకు ఫ్రంట్లో బ్యాంగ్స్ వదిలింటే నాకు ఇంకా బాగా కనిపించింది అని నా ఫీలింగ్. ఐ ఫీల్ నాకు ఈ హెయిర్ స్టైల్ అంత సెట్ అవ్వలేదు అనేసి. సో మెయిన్ స్టార్ ఆఫ్ ది ఐటమ్ వచ్చేసి డ్రెస్సే కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను. ఇంకా చైన్ వస్తే తను జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ మాత్రం బుట్టలు పెట్టుకుంటుంది, చైన్ వచ్చేసి హనుమాన్ వేసుకుంటుంది. సో నా దగ్గర అది లేదు కాబట్టి డైలీ అయితే వేసుకున్నా. ఓవరాల్ లుక్ అయితే ఇది. బిందీ పెట్టడం వల్ల కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చిందని అనుకుంటున్నా. మీకు ఎలా ఉంది ఈ లుక్? అసలు ఏదైనా 0.1% అయినా నేను సెట్ చేశానా లేదా అనేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.